उम्मडी आंध्र प्रदेश राष्ट्र माजी मुख्यमंत्री तमिलनाडु कर्नाटक माजी गवर्नर कोनजेटी रासय्य मरणम अन्नी वर्गाल वारिकी तेरनी लोटनी मंत्री बोत्स अन्नारु। वारी पवित्र आत्मकु शांति कलगालनी तन कुटुंब सभ्युलकु तन प्रगाढ सानुभूतिनि तेलियजेशारु। उम्मडी आंध्र प्रदेश राष्ट्र मंत्रिमंडलिलो सुदीर्घकालं पनिचेसिन आयन एंदरकु मार्गदर्शकम अन्नारु। राजकीय परंगा पेद्द दिक्कुगा उन्न रासय्य मरणम अन्नी वर्गाल वारिकी तेरनी लोटु अन्नारु। ఇవాళ ఉదయమే ఒక దుర్వార్త పడుకొని లేచిన తర్వాత విన్నాము, మన మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ గవర్నర్ గారు రాజశేఖర్ గారు ఆయన పరంపదించారని చెప్పింది, ఆయన ఇక్కడ నుంచి మన నుంచి లేదని చెప్పిన వార్త విని చాలా దిగ్భ్రాంతి చెందాం. ఆయనతో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కానీ మన రాష్ట్రం కానీ 16 సంవత్సరాలు వారు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర్ గారిని చెప్పేటప్పుడు ఇంకా ఎవరు కూడా అలాంటి వారు లేరు. ఆయన నిబద్ధత, ఆయన తాలూకు వ్యవహార శైలి ఒక నిరాడంబరం ఉన్న వ్యక్తి. దేనికి కూడా పేసుజాలకు పోకుండా ఏ విషయమైనా సరే కూలంకషంగా ఒక అనుభవంతో, అనుభవ రాజ్యంతో, ఆయన అనుభవంతో ఆయన కార్యక్రమం చేస్తూ మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఉండేవారు. ఆయనతో పాటు కూడా నేను పనిచేశాను. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా, మరి నేను కూడా మరో 2-3 శాఖల్లో ఆయనతో కలిసి పనిచేసిన కార్యక్రమం కూడా చేశాం. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మన నుంచి లేకపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి నేతృత్వంలో కూడా మరి నేను మంత్రిగా కూడా పనిచేశాను. ఫైనల్గా ఏం చెప్పాలన్నా రాజశేఖర గారి తాలూకా ఎంత ఆయనకి అధికారం ఉన్నప్పటికీ కూడా గర్వం లేకుండా చిన్నవాడైనా పెద్దవాడైనా వాళ్ళతో వచ్చి మంచి సలహా సూచన ఎదురు చూసుకోవడం, ముఖ్యంగా ఆయన నిరాంబరంగా ఉండి ఆయన కార్యక్రమం అందిస్తాడు. అందుకే ఆనాటి ప్రభుత్వాలు దాని గవర్నర్గా కూడా మరి తమిళనాడు గవర్నర్గా కూడా ఆయన నియమించిన విషయం కూడా ఆయన తెలుసు. ఆ గవర్నర్ ఆయన స్వేదింగ్ చేసినప్పుడు కూడా స్వయాన్న ఆయనే ఫోన్ చేసి ఆయన చెప్పడం కూడా రమ్మని చెప్పడం కూడా జరిగింది. నేను కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఇవాళ ఆయన లేని లోటు ఈ రాష్ట్ర రాజకీయాలకు తెరని లోటు ఒక అనుభవం మనం కోల్పోయాము. ఏదేంపటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.